డిమాండ్ని బట్టి, వాళ్ళకి అవసరాన్ని బట్టి ఎండింగ్ స్టేజ్లో ఎంత దూరమైనా వెళ్తారు ప్రొడ్యూసర్, అంటే ఆ సినిమా ఆగిపోకుండా టైం టు టైం రిలీజ్ కావడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎస్పెషల్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు, కలేజా అనే మూవీకి ఆ మధ్య చాలా ఇష్యూ జరిగింది, అంతా ఫైనాన్షియల్ సెంటర్ అయిపోయి ఉన్నారు కలేజాకి. శ్రీ కళ్యాణ్ గారు ఇదంతా వాళ్ళ కాంబినేషన్ లో జరిగింది కదా, మీరు మీకు గుర్తుండే ఉంటుంది నైన్ బాబు కలేజా మూవీ. ఆ టైంలో చాలా అసలు అంత ఫైనాన్షియల్స్ ఎంట్రీ ఎక్కువ అది. సో పెద్ద ఇష్యూ కావడం వెనకల బ్యాక్ ఎండ్ లో ఈ సో కాల్డ్ మాఫియా ఉంటుందని చెప్పేసి అనుకోవడం అవన్నీ మనం విన్నాం కదా. అవన్నీ ఖచ్చితంగా ఫైనాన్షియల్స్ అయితే ఎంటర్ అవుతారు, వాళ్ళ ప్రెజర్ ఉంటుంది. రీసెంట్ పూరి జగన్నాథ్ మూవీ మీరు చూసారు లైగర్, సేమ్ అది కూడా, అది ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం అది. అంటే ఇవన్నీ మీడియా వరకు రావు. అశ్విని దత్తో లేకపోతే అల్లు అరవిందో ఇట్లాంటి కొంతమంది నిర్మాతలు డబ్బులు వందల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకని పెట్టట్లేదు? ఇట్లా ఫైనాన్షియల్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది? అంతే సార్, అక్కడికక్కడికే రాసేస్తారు. ఎందుకంటే రిస్క్ ఎందుకు మాకు, రైట్ అటు నుంచి ఒకటి వచ్చిందా రైట్ నో ప్రాబ్లం, ఏమైనా కొంచెం పెండింగ్ పడింది కూడా నెక్స్ట్ సినిమా చూసుకోండి అని చెప్తారు అనమాట. సో ఎప్పుడు కూడా జేబు నుంచి ఎప్పుడు రిస్క్ తీసుకొస్తారు. అల్లు అరవింద్ గారు కానీ దిల్ రాజు గారు కానీ ఎప్పుడు రిస్క్ తీసుకోరు. మీరు బండ్ల గణేష్ గారు ఒక మాట అన్నారు గుర్తుందో లేదో, 100 రూపాయలు జేబులో ఉంటే ఒక పెద్ద హీరో డేట్స్ ఉంటే నువ్వు ఆ 100 రూపాయలతో ఆ 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోకుండా నువ్వు సినిమా చేయొచ్చు అని చెప్పి. రీజన్ ఇదే, ఫైనాన్షియర్స్ బాగా బతికేస్తారు పెద్ద సినిమాల మధ్య. ఇవన్నీ ఇంటర్నల్, ఎవరు తెలియదు సార్ ఇవన్నీ. ఈ ఫస్ట్ వీక్ లో ఒక ఇలాగా పొద్దున్నే ఎక్స్ట్రా షోస్ ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులకి ఇస్తే సుమారు ఎంత సంపాదిస్తారు? సేఫ్ జోన్ లోకి వస్తుంది సార్ సినిమా, సేఫ్ జోన్ లోకి వస్తుంది పెద్ద సినిమా. సుమారు ఎన్ని కోట్లు అని ఉంటుందా? అట్లేం లేదు సార్, సినిమా అక్కడ కంటెంట్ ని బట్టి దాని మీద బజ్ ని బట్టి ఉంటది. అదే నేను ఒక అద్భుతమైన సినిమాకి ఎన్ని కోట్లు వస్తాయి అంటే అగ్ర హీరోలు దానికైతే అట్లా ఎవరు ఎస్టిమేషన్ ఎవరు చేయలేరు సార్. ఇంపాసిబుల్. ఇంతకు ముందు సినిమా బాహుబలి, బాహుబలి పార్ట్